చాలామంది ఒక ప్రశ్న అడుగుతున్నారు సార్, ఇటీవల జర్నలిజం చాలా మారింది సార్, 20 ఏళ్ల కింద ఇలా లేదు. నా స్టూడెంట్స్ కూడా అడుగుతుంటారు సార్, వై ఇస్ జర్నలిజం ఈస్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ప్రొపగండిస్ట్? ఇది క్వశ్చన్ క్లాస్లో అడిగిన క్వశ్చన్. మీరు ఈరోజు పత్రికలు, టీవీ ఛానళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా వార్తలు కానీ వ్యాఖ్యలు కానీ విశ్లేషణలు కానీ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? ప్రభుత్వానికి అనుకూలమో ప్రభుత్వానికి వ్యతిరేకమో, అందులో అత్యధికం ప్రభుత్వానికి అనుకూలమే ఉండేటువంటి, ఎందుకు ఇలా మారుతోంది దేశం మొత్తం మీద, ఇక్కడే కాదు మనం, ఎందుకు ఈ పరిస్థితి వస్తోంది అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, మీడియా ఈజ్ ఎ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. అంటే మీడియాలో చాలా పెట్టుబడి కావాలి. నువ్వు ఒక టీవీ ఛానల్ పెట్టాలంటే కనీసం ఒక 30 కోట్లు కావాలి. ఒక టీవీ ఛానల్ నడపాలంటే కనీసం ఒక 20 కోట్లు నెలకు కావాలి. సో పెట్టడానికి 30 కోట్లు, నడపడానికి 20 కోట్లు కనీసం, నేను చెప్పేది కనీసం లెక్కన. అలాగే న్యూస్ పేపర్ నడపాలంటే ఒక 10,000 కాపీలతో నడపాలంటే కనీసం నెలకు సంవత్సరానికి ఒక 8 కోట్లు 10 కోట్లు కావాలి. మరి ఇన్ని కోట్లు పెట్టి ఎవరు నడపాలి? డబ్బులు ఉన్నవాడే నడుపుతాడు. అది కూడా ఇవాళ అడ్వర్టైజ్మెంట్స్తో పూర్తిగా నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే అడ్వర్టైజింగ్ సెక్టార్లో కూడా పోటీ విపరీతంగా పెరిగింది. సో అనేక టీవీ ఛానళ్ళు, అనేక న్యూస్ పేపర్లు, ఇవాళ 383 న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఎంతమందికి టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వగలుగుతారు? అందులో ఇవాళ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చి అడ్వర్టైజింగ్ కేక్ను కొంత తీసుకెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు పెడతాలి అంటే, ఇతర వ్యాపారాలు ఉన్నవాళ్ళు మాత్రమే మీడియాలో పెట్టుబడి పెట్టగలుగుతారు. సో ఇది సహజం కదా. సో అందులో కూడా ఇతర వ్యాపారాలకు ఉపయోగపడి, వ్యాపార రాజకీయాలకు ఉపయోగపడే వాళ్ళే ఎక్కువ పెట్టుబడి పెట్టగలుగుతారు. ఎందుకంటే వారికి ఈ పత్రిక నడపడంలో, ఈ టీవీ ఛానల్ నడపడంలో లాభమా నష్టమాతో సంబంధం లేదు. దీనివల్ల కలిగే ఇతర రాజకీయ వ్యాపార ప్రయోజనాలే ప్రధానమవుతాయి. సో అందువల్ల ఈ ధోరణి బాగా పెరిగింది. మరి అంతకుముందు ఈ ధోరణి లేదా? ఉంటే కనీసం అంతకుముందు ఒక అడ్వాంటేజ్ ఏముండే అంటే, దేశంలో ఫస్ట్ ప్రెస్ కమిషన్ 50s నుంచి మొదలుకొని 80s సెకండ్ ప్రెస్ కమిషన్ వరకు బిగ్ బిజినెస్ మీడియా ఈ లింకేజెస్ పట్ల ఆందోళన ఎప్పటి నుంచో వ్యక్తమవుతుంది. కానీ అప్పుడు ఒక అడ్వాంటేజ్ ఉండే, అప్పుడు ప్రభుత్వాలకు కూడా ఇంత ఇంటాలరెంట్గా లేవు. ప్రభుత్వం అన్న పదం వాడినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇంత అసహనం లేదు అప్పుడు. అట్లీస్ట్ పత్రికలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే పట్టించుకునేవారు కాదు. సో ఓకే, వాళ్ళు విమర్శిస్తారు, కావాలంటే తాము మార్చుకోవాలంటే మార్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు హైలీ ఇంటాలరెంట్ అయ్యాయి, అధికార పార్టీలు హైలీ ఇంటాలరెంట్ అయిపోయాయి. మాకు వ్యతిరేకంగా ఏ వార్త రాకూడదు, మాకు అనుకూలంగా రాయకపోయినా మంచిదే అనే దశకు ఇవాళ రాజకీయ సంస్కృతి మార్పు చెందింది. ఇంకొక అడ్వాంటేజ్ ఏముండే, గతంలో ఎడిటర్లు చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు. సో ప్రొప్రైటర్స్ను ప్రశ్నించే స్థాయిలో ఎడిటర్లు ఉండేవాళ్ళు. యాజమాన్యాలు యజమానుల్ని కూడా ప్రశ్నించేటువంటి దమ్మున్న ఎడిటర్లు ఉండేవారు. ఇవాళ అలాంటి ఎడిటర్లు లేరు. ఇంకొక అడ్వాంటేజ్ ఉండేదంటే, ఎప్పుడు కూడా మీడియాలో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ పత్రిక ఎక్కువ నడిపోతుంది. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ అందుకు ఒక ఉదాహరణగా ఉండేది. టీవీ ఛానల్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఈ క్రిటికల్ అడ్వర్సోరియల్ రోల్ అంటారు, సో ఈ పాత్ర పోషిస్తే జనం ఆదరణ ఎక్కువ ఉండేది. కనుక ప్రజలు కూడా అలాంటి పత్రికలను, అలాంటి టీవీ ఛానల్ ఎక్కువ ఆదరించేవారు కనుక, ఇట్ మేడ్ ఎ బిజినెస్ సెన్స్ టు క్వశ్చన్ గవర్నమెంట్. అంటే తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ద్వారా తమ మీడియా వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది కనుక కూడా యజమానులు అందుకు సిద్ధపడేవారు. ఇప్పుడు అదంతా మారింది. ఎందుకంటే బిజినెస్ అండ్ గవర్నమెంట్ నెక్సెస్ విపరీతంగా పెరిగింది. సో అనేక రూపాల్లో రాయితీలకు కానీ, అలాగే అనేక రకాల పద్ధతుల్లో కానీ ప్రభుత్వం జోక్యానికి అవకాశం ఎక్కువగా ఏర్పడింది. నయాన్నో భయాన్నో మీడియా అధిపతుల్ని, అధికారంలో ఉన్నవారు లొంగ తీసుకునే అవకాశాలు ఏర్పడ్డాయి. దీంతో నీవు అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఉండు. కాదనుకుంటే అధికారంలోకి రావాలనుకున్న ఏ ప్రతిపక్ష పార్టీ అండనైనా తీసుకో. ఈ రెండే పద్ధతులు తప్ప నేను భిన్నంగా ఉంటాను అనేటువంటి ధోరణి ఇవాళ లేకుండా పోయింది. సో ఇది ఒక మొదటి సవాల్. ఇక రెండవ సవాల్ ఏంటి అంటే, ఇవాళ పెద్ద ఎత్తున కాంపిటీషన్ పెరిగింది. ఒకప్పటిలాగా లేదు. అనేక పత్రికలు, అనేక టీవీ ఛానళ్ళు, డిజిటల్ మీడియా, దీంతో నైతికత, విలువలు, సీరియస్నెస్, ఇన్డెప్త్ ఇవన్నీ అనవసరం. హౌ బెస్ట్ యూ అట్రాక్ట్ ద ఐబాల్స్,
ఎంత అరుపులు, కేకలు, రమీలా తాపర చరిత్రకాన్ని దీన్ని షౌటింగ్ మ్యాచెస్ అంటారు. సో హౌ ఎక్స్ట్రీమ్ వ్యూ పాయింట్స్ మధ్య నువ్వు ఎందుకంటే మోడరేట్గా డిస్కషన్లో ఉంటే నడవదు. నేను రిపబ్లిక్ టీవీ టైమ్స్ నవలో రెగ్యులర్గా వచ్చేవాడిని, చాలా రోజులు రెగ్యులర్గా వచ్చాను, ఇప్పుడు రావడం లేదు. చాలామంది తెలియదు, అడుగుతుంటారు. రాకపోవడానికి కారణం ఏంటంటే, సార్ మీరు అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రశ్నిస్తున్నారు, కానీ కాంగ్రెస్ను సమర్థించాలి మీరు, అట్లయితేనే మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. సో బీజేపీని ప్రశ్నించడం అంటే నాకు బీజేపీ మీద కోపం కాదయ్యా, 2014 ముందు నేను కాంగ్రెస్నే ప్రశ్నించిన. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళని ప్రశ్నిస్తారు తప్ప అధికారంలో లేని వాళ్ళని ప్రశ్నించరు కదా. క్లాస్ రూమ్లో ఉన్న టీచర్ను డౌట్ అడుగుతారు స్టూడెంట్ తప్ప స్టాఫ్ రూమ్లో ఉన్న టీచర్నో లేకుంటే లీవ్లో ఇంట్లో ఉన్న టీచర్నో పోయి అడగడు కదనయ్యా అన్న. కాదు సార్, మాకు బీజేపీకి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్కి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు లేరు. మీరు కనుక కాంగ్రెస్ పట్ల వకాలతా పుచ్చుకుంటే మిమ్మల్ని రెగ్యులర్గా పిలుస్తాము. మీకు తెలియని రహస్యం కూడా చెప్తాను, తెలుగు ఛానల్లో నువ్వు ఎన్ని గంటలు మాట్లాడినా, ఎన్ని డిబేట్లకు పోయినా ఇవ్వ డబ్బులు ఇవ్వరు. కానీ ఇంగ్లీష్లో అర్ధ గంట డిబేట్లో కూర్చుంటే 3,000 ఇస్తారు, గంట కూర్చుంటే 5,000 ఇస్తారు. అర్ణబ్ గోస్వామి ప్రోగ్రాంలో గంట సేపు ఏమీ మాట్లాడకుండా టీవీలో చూసేది లైవ్లో చూసి అర్ణబ్ గోస్వామి దయదలిచి ఒక 2 సెకండ్లు ఇస్తే, ఆ 2 సెకండ్లలో 1 సెకండ్ వాడుకుందామని ప్రయత్నిస్తే, 1 సెకండ్ మాట్లాడే లోపల అర్ణబ్ అడ్డుపడి ఇంకో సెకండ్ కూడా తానే తీసుకుంటే, స్టిల్ యూ విల్ గెట్ 5,000 రూపీస్ ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ యువర్ ఓన్. సో ఆ రకంగా కనుక నేను కాంగ్రెస్కు వకల్తా పుచ్చుకొని ఉండి ఉంటే రిపబ్లిక్ టీవీ టైమ్స్ నా ద్వారా నాకు నెలకు 2 లక్షలు మినిమం వచ్చాయి. కానీ ఐ సెడ్ నాకు డబ్బులు కాదు ముఖ్యం, ఐ స్టాండ్ ఫర్ మై ఇండిపెండెంట్ జర్నలిజం. సో ఈ పార్టీ ఆ పార్టీతో సంబంధం లేదు, నాకు అవసరం లేదు అన్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవాళ రిపబ్లిక్ టీవీ టైమ్స్ నౌ నన్ను పిలవడమే మానేశారు. ఇది ఒక క్లాసిక్ కదా, ఇంత ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే పబ్లిక్గా చెప్తే లెట్ రిపబ్లిక్ టీవీ ఆర్ టైమ్స్ నౌ కాంట్రడిక్ట్ వాట్ ఐఎమ్ టెలింగ్, లెట్ దెమ్ కాంట్రడిక్ట్ టైమ్, ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఫార్చునేట్లీ ఇంకా తెలుగులో ఇట్లాంటివి లేదు, తెలుగు ఛానల్లో వాడు పిలవదలుచుకునే పిలుస్తారు లేకపోతే లేదు, వాళ్ళు లేదు, వాళ్ళకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారు కనుక. సో నాగేశ్వర్తో పనేనే ఉన్నది మాకు, ఆయన అభిప్రాయం ఆయన చెప్తాడు, ఆయన అభిప్రాయము మా అభిప్రాయము కలుస్తుంది అనుకుంటేనే పిలుస్తాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు, లేదు ఆయన అభిప్రాయం చెప్పుకుంటాడు అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఇంగ్లీష్ ఛానల్లో ఆ స్థాయిలో ఇవాళ పోలరైజేషన్, ముఖ్యంగా ఎస్పెషల్లీ రిపబ్లిక్ టీవీ టైమ్స్ నౌ బ్రాండ్ ఆఫ్ జర్నలిజం వచ్చాక టోటలీ పోలరైజ్. 2 ఎక్స్ట్రీమ్లే ఉండాలి, మధ్యలో ఎవరు ఉండకూడదు, మధ్యలో ఉంటే అట్రాక్షన్ ఉండదు. 2 ఎక్స్ట్రీమ్ల మధ్య బుల్ ఫైట్ ఉండాలి, అంటే బలమైనటువంటి ఎడ్లు కొట్టుకోవాలి. సో ఇట్ షుడ్ బి ఎ బుల్ ఫైట్ ఉండాలి అనేటువంటి స్థాయికి ఆ తమిళనాడులో జల్లికట్టు అనేది జరుగుతుంది కదా. ఇవాళ తమిళనాడులో ఏడాదికి ఒక్కసారే జల్లికట్టు, మన చిత్తూరు జిల్లాలో కూడా జరుగుతుంది, కానీ రిపబ్లిక్ టీవీ టైమ్స్ నా స్టూడియోలో రోజు జల్లికట్లే, ఇంకా వేరేది ఏమీ లేదు. అందువల్ల ఇవాళ టెలివిజన్ ఈ రకంగా మారటానికి దారితీస్తున్నటువంటి పరిస్థితులను మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక డైమెన్షన్ కూడా చెప్పాలి, మీడియా ఓనర్షిప్లో కూడా చాలా చేంజ్ వచ్చింది. ఒకప్పుడు మీకు హిందుస్థాన్ టైమ్స్, మీరు బిర్లాస్ ఓనర్షిప్ ఉండేది, ఇప్పటికి కూడా ఉంది, స్టేట్స్మెన్ ట్రస్ట్లో టాటాస్ది ఉండేది, ఎక్స్ప్రెస్లో మీకు గోయింగ్ కాసు, ఇలా బిగ్ బిజినెస్ హౌజెస్, కార్పొరేట్ హౌజెస్ ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే లుంపెన్ క్యాపిటల్ అంటారు. ఏ రకంగానైతే మీకు బాలీవుడ్లో ఈ అండర్ వరల్డ్ మనీ, స్మగ్లర్ల మనీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, హిందీ సినిమాలో అండర్ వరల్డ్లో ఉండేవాడిని విలన్లను హీరోలుగా చూపెట్టేటువంటి సినిమాలు వచ్చాయి, మీకు గుర్తునే ఉంటుంది. వాళ్ళు ఏదో ప్రజల కొరకే ఈ పనంతా చేస్తున్నట్లు, పేదల కొరకే చేస్తున్నట్లు రాబిన్హుడ్ ఇమేజ్ని తెచ్చేటువంటి సినిమాలు వచ్చాయి. అంటే ఏ రకమైన డబ్బు ఆ రంగంలో ఉంటే ఆ రకమైనటువంటి సినిమాలు వస్తాయి, మీకు సినిమాలకు డబ్బుకు కూడా లింక్ ఉంటాయి. సో అందువల్ల ఎర్లీ తెలుగు సినిమాలు చూడండి మీరు, అగ్రికల్చరల్ సర్ప్లస్ ఫిలిం ఇండస్ట్రీకి ఎంటర్ అయింది. మీకు ధవళేశ్వరం బ్యారేజు, ప్రకాశం బ్యారేజ్ వచ్చాక సో వ్యవసాయంలో మిగులు ఎప్పుడైతే ఏర్పడిందో అది సినిమా ఇండస్ట్రీలో పెట్టుబడిగా మారింది. మీరు గమనించండి ఆ టైంలో విలేజ్ ప్రాతిపదిక పల్లెట్టు పసిడి పంటలు, సో జమీందారు గారి అమ్మాయి, సో పల్లె మనసులు, ఇలాంటి పేర్లు, ఊరికి మనగాడు, ఇలాంటి పేర్లతోనే సినిమాలు వచ్చాయి. సిరి సంపదలు, సో బడి పంతులు, ఇట్లాంటి సినిమాలు వచ్చాయి. అందువల్ల మంచైనా చెడైనా ద నేచర్ ఆఫ్ క్యాపిటల్, ద
ది పైపర్ ది ట్యూన్ ఈజ్ సెట్ బై ద పైపర్ ఎవరిదైతే డబ్బులు పెడతారో వారు దానికి ట్యూన్ సెట్ చేస్తారు. సో ఈ దేశవ్యాప్తంగా ఇవాళ మీడియా ఇండస్ట్రీలో క్వశ్చనబుల్ క్యాపిటల్ అంటే క్రోనీ క్యాపిటల్, ఆశ్రిత పెట్టుబడిదారి అంటే ప్రభుత్వాలతో ఉన్న సంబంధాలతో అడ్డగోలుగా అడ్డదారులో సంపాదించిన డబ్బు, అనేక రకాల అక్రమ సక్రమ సమాజ హితానికి ఉపయోగపడని పద్ధతులు వ్యాపారాల్లో సంపాదించిన డబ్బు, అవినీతి డబ్బు, రాజకీయ అండదండలతో ఉన్న డబ్బు, ఇదంతా మీడియా ఇండస్ట్రీలో పెట్టుబడిగా మారిపోయింది. సో దీని ఆబ్వియస్ ఇంపాక్ట్ ఇవాళ మీడియా కంటెంట్పై కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే మీకు ఈ నెక్సస్ ఎప్పుడైతే క్రోనీ క్యాపిటల్ అంటే ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఎప్పుడైతే పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టారో ప్రభుత్వం పైన ఒక్క మాట అనటానికి కూడా వెనకాడతారు. సో పొరపాటున కూడా ముందు అసలు ప్రభుత్వం గురించి ఒక్క మాట అంత న్యూస్ రూమ్లో ఇన్స్ట్రక్షన్లు ఇచ్చేవారు కూడా ఉన్నారు. అందువల్ల నేచర్ ఆఫ్ క్యాపిటల్ కూడా చేంజ్ కావడం కూడా ఒక కారణంగా మారింది. అయితే ఇందులో పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే టెక్నాలజీ ఈజ్ డెమోక్రటైజింగ్. ఇవాళ నీవే పత్రిక అవసరం లేదు, నీ బ్లాగ్ నీకు ఒక పత్రిక కావచ్చు, నీ ఫేస్బుక్ పోస్ట్ ఒక పత్రిక కావచ్చు, నీ ఇన్స్టాగ్రామ్ నీ ఓ టీవీ ఛానల్ ఒక పత్రిక టీవీ ఛానల్ కావచ్చు, నీ యూట్యూబ్ ఛానల్ నీకు టీవీ ఛానల్ కావచ్చు. సో ఈ ఆన్లైన్ ఎప్పుడైతే వచ్చిందో డిజిటల్ ప్రపంచం ఇవాళ పత్రికల టీవీ ఛానళ్ళ ఆధిపత్యాన్ని ప్రశ్నించింది. ఇవాళ చాలా టీవీ ఛానళ్ళ కన్నా కూడా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఎక్కువ మంది జనాన్ని చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ప్రకృతిలో అదేదో అన్నారు కదా భగవద్గీతలో, సంభవామి యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే అన్నట్లు, ప్రకృతిలో వక్రీకరణ మొదలైనప్పుడు దాన్ని సక్రమంగా చేసేందుకు కొత్త వ్యవస్థలు పుట్టుకొస్తాయి. ఇవాళ ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రపంచం, మెయిన్ స్ట్రీమ్ టెలివిజన్ ప్రపంచం ఇవాళ ఆధిపత్య ధోరణులకు, అనేక రకాల రాజకీయ అవకాశవాద ధోరణులకు నిలయమైనప్పుడు ఆన్లైన్ ప్రపంచం ఒక ప్రత్యామ్నాయంగా సంభవామి యుగే యుగాగా వచ్చింది. అయితే ఈ ఆన్లైన్ ప్రపంచంలో కూడా మళ్ళీ వీళ్ళు ఎంటర్ అవుతారు, అప్పుడు బహుశా మరొక రూపంలో సంభవామి యుగే యుగే చూస్తామేమో.